Hi friends, hello, welcome back to our channel, The Premier English. Friends, from this video onwards, we are going to learn the prepositions. What are these prepositions? When to use these prepositions? Okay, ee video lo nunchi manam ente prepositions nerchukobothunnam. Ee prepositions entante verb ki oka scientific method undi. Okay, adjective, conjunctions, ivanni oka sentence ni ela frame cheyali ane daniki oka scientific method undi. కానీ ప్రిపోజిషన్స్ ఏది ఎక్కడ ఉపయోగించాలి అనే దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ లేదన్నమాట. అయితే మనం ఎలా నేర్చుకోవచ్చు ప్రిపోజిషన్స్ని అంటే ఎక్కువగా చదవటం ద్వారా, ఎక్కువగా వినడం ద్వారా. అంటే చదివేటప్పుడు ప్రిపోజిషన్స్ మీద కాస్త ఫోకస్ చేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే మనం ప్రిపోజిషన్స్ని యూజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఎవరైనా మాట్లాడుతుంటే వినడం కానీ, లేదంటే ఇంగ్లీష్లో ఏదైనా వీడియో చూడడం కానీ చేస్తూ ఉన్నప్పుడు ప్రిపోజిషన్స్ మీద కాస్త ఫోకస్ చేయాలి. అలా మాత్రమే మనం ప్రిపోజిషన్స్ని అర్థం చేసుకొని నేర్చుకోగలం. అయితే ఈ ప్రిపోజిషన్స్ని మరి అస్సలు తెలియకుండా అయితే మాట్లాడలేము కదా. తప్పులు పోతే ఏమన్నా జంకు లోపల ఉంటుంది, దానివల్ల మనం మాట్లాడలేము, అదే కదా కారణం. అయితే కాస్త అవగాహన కోసం ప్రిపోజిషన్స్ని కాస్త డివైడ్ చేసి, కాస్త సింప్లర్ చేసి, మీకు అర్థమయ్యే విధంగా, మీరు మాట్లాడడానికి కాస్త ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రిపోజిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అంటే ఈ ప్రిపోజిషన్స్ మీరు నేర్చుకోవడం వల్ల, ఈ వీడియోస్ ఫాలో అవడం వల్ల మీకు ప్రిపోజిషన్స్ మీద చాలా కమాండ్ వస్తుంది, మీకు చాలా ధైర్యం వస్తుంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి. ఓకే, సరే, ప్రిపోజిషన్స్ని మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఓకే సరే, ప్రిపోజిషన్స్ ఒక 1 వర్డ్ ప్రిపోజిషన్ ఉంది, 2 వర్డ్స్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి, 3 వర్డ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అవి ఏవైనప్పటికీ ప్రిపోజిషన్ ప్రిపోజిషనే. ఆ ప్రిపోజిషన్ని ఏది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి అని తెలుసుకొని వాటిని వాడితే సరిపోతుంది. వాటి పేర్లు మనం తెలుసుకునే అవసరం లేదు. అర్థమవుతుంది కదా. ప్రిపోజిషన్స్ ఏదైనప్పటికీ ప్రిపోజిషనే. 1 వర్డ్ ప్రిపోజిషన్, 2 వర్డ్ ప్రిపోజిషన్ అనేది మనకు అనవసరం. వాటి మీద ఫోకస్ చేస్తే లేనిపోని గందరగోళం, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి అస్సలు మాట్లాడకుండా ఇంగ్లీష్కి దూరం అయిపోతూ ఉంటాం. మనం చేయాల్సింది ఏంటంటే ఏ ప్రిపోజిషన్ ఎక్కడ వాడాలి అని తెలుసుకొని యూజ్ చేయటం అలవాటు చేసుకోవాలి. అది ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఓకే సరే, చూడండి బోర్డు మీద ప్రిపోజిషన్స్ మనకి 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అయితే మనకు అవగాహన కోసం, ఇంగ్లీష్లో మాట్లాడడం కోసం, కాస్త ధైర్యం ఇవ్వడం కోసం ఈ ప్రిపోజిషన్స్ని ఇలా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఒక దాంట్లో వచ్చే ప్రిపోజిషన్స్ ఇంకో దాంట్లో వస్తాయి, ఇంకో దాంట్లో వచ్చే ప్రిపోజిషన్స్ ఇంకో దాంట్లో వస్తూ ఉంటాయి. గందరగోళం ఏం అవసరం లేదు, తప్పు కూడా ఏం లేదు. సో ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనం ప్రిపోజిషన్స్ని అంటే, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ లేదా పొజిషన్, అంటే ప్లేస్ని కానీ పొజిషన్ అంటే స్థితిని కానీ తెలియజేసే పొజిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఉందనుకోండి, ఇన్ అంటే ఏంటి, లో. ఆన్ అంటే పైన లేదా మీద అనే మీనింగ్స్ ఉన్నాయి కదా. ఇవి ఏంటిని తెలియజేస్తున్నాయి, ప్లేస్ని తెలియజేస్తున్నాయి లేదా పొజిషన్ తెలియజేస్తున్నాయి, ఒకటి. అలా ప్లేస్ని కానీ పొజిషన్ కానీ తెలియజేసే ప్రిపోజిషన్స్ని ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని అనొచ్చు. ఓకే, రెండోది టైంని తెలియజేసే ప్రిపోజిషన్స్, ఎట్, ఆన్, ఫర్, ఇట్లాంటివన్నీ టైంని తెలియజేస్తూ ఉంటాయి. ఓకే, అలాంటి వాటిని ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటాం. చూడండి, ఇక్కడ వచ్చినవే ఇక్కడ వచ్చాయి, ఆన్, ఇన్, టైంకి కూడా యూజ్ చేస్తాం ఇన్ని. సో ఒక దాంట్లో వచ్చే ప్రిపోజిషన్స్ ఇంకో దాంట్లో వస్తూనే ఉంటాయి, గందరగోళం ఏమీ అవసరం లేదు. ఓకే నెక్స్ట్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజ్, ఏజ్ని తెలియజేసే ప్రిపోజిషన్స్. ఇక్కడ కూడా ఎట్ వస్తుంది, అలాగే అబోవ్ వస్తుంది, అండర్ వస్తుంది, ఓవర్ వస్తుంది, ఇలా ఎట్సెట్రా, ఇట్లాంటి ప్రిపోజిషన్స్ ఏజ్ని తెలియజేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్, దిశని తెలియజేసేవి, అంటే ఒక దారి చెప్పేటప్పుడు కానివ్వండి, ఒక ప్రదేశం ఎక్కడుందో చెప్పేటప్పుడు కానీ మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ వస్తాయన్నమాట. అప్పుడు ఏమొస్తాయి, 2 వస్తుంది, 2 వర్డ్స్ వస్తుంది, ఓకే ఎట్సెట్రా, ఇంకా ఇట్లాంటి ప్రిపోజిషన్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. అయితే వీటన్నింటిని మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. క్లాసెస్ కూడా 10 నిమిషాలు పాగుంటే ఉండబోవడం లేదు, 5 నిమిషాలు, 6 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, అలా ఒక్కొక్క వీడియోలో 2 ప్రిపోజిషన్స్ మీకు నేర్పిస్తూ వెళ్తూ ఉంటాను. మీకు చాలా ఈజీగా సింపుల్గా అర్థమవుతూ ఉంటాయి. ఓకే, అయితే కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రిపోజిషన్సే కాకుండా మధ్య మధ్యలో కాస్త వేరే టాపిక్స్ కూడా తీసుకొస్తూ ఉంటాను. ఎందుకంటే కంటిన్యూస్గా ప్రిపోజిషన్స్ అంటే మళ్ళీ ఇంతకుముందు మనం నేర్చుకునే మర్చిపోయే అవకాశం ఉంటుంది, రెండోది బోర్గా కూడా ఉంటుంది. అందుకోసం
మధ్య మధ్యలో టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి మళ్ళీ వేరే టాపిక్స్ మీకోసం ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. వొకాబులరీకి సంబంధించినవి, ఓకే, స్ట్రక్చర్స్కి సంబంధించినవి, ఇలాంటి ఏదో ఒక వీడియో మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఈ ప్రిపోజిషన్స్ని బై హార్ట్ చేయొద్దు, మీనింగ్స్ గుర్తుపెట్టుకోవద్దు. ఆ ప్రిపోజిషన్ ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకొని వాటిని మీరు యాక్షన్లో పెట్టాలి. అంటే మాట్లాడేటప్పుడు కావచ్చు, మీరు మెయిల్ రైటింగ్లో కావచ్చు, లేదంటే ఏదైనా రాస్తున్నప్పుడు కానీ అప్లై చేస్తూ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మీ మీద కోపంగా ఉంది అనాలంటే ఎలా చెప్తాం దాన్ని? నాకు మీ మీద కోపం అనగానే ఏం చేస్తాం? ఐఎమ్ యాంగ్రీ ఆన్ యూ అంటాం. తెలియకపోతే అయితే ఇదేంటి ఆన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ తప్పు, యాంగ్రీ ఆన్ యూ కాదు, ఇక్కడ ఏం పెట్టాలి? యాంగ్రీ విత్ అని పెట్టాలి. ఇది నేర్చుకున్నాం. దీన్ని మీరేం చేయాలి? ఫ్రెండ్స్తో సరదాగానో లేకుంటే ఎప్పుడన్నా ఆ మాట అనాల్సి వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేయాలి. అప్పుడు మీకు యాంగ్రీతో విత్ అనే మాట గుర్తుంటుంది. ఓకే, అప్పుడప్పుడు మీకు ఏమైందిరా అంటాం. అప్పుడు ఎలా అంటాం? ఫ్రెండ్నో లేకుంటే ఇంట్లో వాళ్ళనో లేకుంటే కలీగ్స్నో ఏమైంది నీకు అంటాం. అప్పుడు దాన్ని ఎలా అలాని? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఇక్కడ చూసారా, రాంగ్తో కూడా విత్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? లేదా వాట్ హ్యాపెండ్ టు యూ. ఇక్కడ చూసారా, హ్యాపెన్ తో టు అనే ప్రిపోజిషన్ వచ్చింది. వాట్ హ్యాపెన్ టు యూ? ఓకే, మనం అంటూ ఉంటాం, నేను నీతో ఏకీభవిస్తున్నాను, నేను చెప్పిందని ఒప్పుకుంటున్నాను అని చెప్పాలంటే ఏం చెప్తాం? ఐ అగ్రీ విత్ యూ అంటాం. ఇవన్నీ మనం వినడం ద్వారా నేర్చుకున్న ప్రిపోజిషన్స్ అనమాట. వినడం ద్వారా నేర్చుకున్న ప్రిపోజిషన్స్ లేదా చదవడం ద్వారా నేర్చుకున్న ప్రిపోజిషన్స్, మనం ప్రిపోజిషన్స్ అలాగే నేర్చుకుంటాం. ఇవన్నీ ఎట్లా గుర్తుకుంటున్నాయి? నేను ఇంటి దగ్గర ఉన్నానంటే ఐఎమ్ ఎట్ హోమ్ అంటాం, లేదంటే ఐఎమ్ ఇన్ హోమ్ అంటాం. ఓకే, ఆఫీస్లో ఉన్నాను అంటే ఐఎమ్ ఎట్ ద ఆఫీస్, ఐఎమ్ ఇన్ ద ఆఫీస్ అంటాం. ఓకే, ఇలాంటివన్నీ ఎలా గుర్తున్నాయి మనకి, ఎలా యూజ్ చేస్తున్నాం తెలియకుండా అంటే వినడం ద్వారా, రెండోది చదవడం ద్వారా, మీకు తెలియకుండానే మీరు జరిగాయి కాబట్టి వాటిని మీరు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారు. సో ప్రిపోజిషన్స్ని ఇక మీదట కూడా మీరు అలాగే నేర్చుకోవాలి. పేపర్స్ అవ్వటం కానీ బుక్స్ అవ్వటం కానీ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే మీకు ప్రిపోజిషన్స్ బాగా గుర్తుంటాయి. అయితే మీకు ధైర్యం కోసం, మీరు మాట్లాడడం కోసం నేను ఈ క్లాసెస్ని, ప్రిపోజిషన్స్ మీద క్లాసెస్ని కాస్త సింప్లిఫై చేసి 3-4 నిమిషాల్లో క్లాస్ అయిపోయేలాగా ఈ ప్రిపోజిషన్స్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను అన్నమాట. మీరు చేయాల్సిందల్లా జస్ట్ పుటింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ టు యాక్షన్. మీరు ఏదైతే నేర్చుకోబోతున్నారో, ఏవైతే తెలుసుకోబోతున్నారో వాటిని మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు అప్లై చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే ఆ ప్రిపోజిషన్ మీకు అలా గుర్తుండిపోతాయి. ఓకే, ఐ హోప్ యూ డూ సో. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రిపోజిషన్స్ మీద ఇంట్రడక్షన్ మాత్రమే, మీకు ఇక్కడేమీ పెద్దగా చెప్పలేదు మీకు. ఇక మీదట వినబోయే క్లాసెస్ మీ క్లారిటీ కోసం ఇది ఇంట్రడక్షన్ ఇచ్చానన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలోంచి మళ్ళీ కలుసుకుందాం, ప్రిపోజిషన్స్ నేర్చుకుంటూ ఉందాం. అంటిల్ దెన్ బై బై.